రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో ప్రజాగళం పేరుతో విచ్చేయిచున్నాడు. ఆయన రాక సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉన్న తెలుగు యువత, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా విసుగు చెందారు. ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యింది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అందుకోసం ఈ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు. తప్పకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అందులో భాగంగా రేపు జరగబోయే ప్రజాగళం సభను విజయవంతం చేయవలసిందిగా అనంతపురం ప్రజలందరినీ కోరుకుంటున్నాం. 25,000 కేజీల డ్రగ్స్ ఆంధ్రాకి వచ్చాయి, అది మీ పార్టీ వాళ్ళే చేస్తున్నారనుకుంటున్నారా? ఈ జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతుంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్తోనే ఉన్నాయనేది కూడా అనేక పత్రికల్లోనూ, చివరకు జాతీయ కేంద్ర సంస్థలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చి 25,000 కేజీల డ్రగ్స్ దొరికితే దీన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం ఎంతవరకు సమంజసమని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పేటీఎం బ్యాచ్ను అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైజాగ్ అయితేనేమి, వైజాగ్ని ఆయన పరిపాలన క్యాపిటల్ చేస్తానని చెప్పాడు, కానీ గంజాయి క్యాపిటల్ చేసినాడని మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అనేక సార్లు చెప్పాడు. దానిపైన మేము అనేక నిరసన కార్యక్రమాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం కూడా మనం అంతా గమనించాం. ఎటువంటి పరిస్థితుల్లో పార్టీలని కలవనివ్వమని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది, విడగొట్టే ప్రయత్నాలు చేస్తుంది, మీరు ఎలా కలుపుకోబోతారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడము, వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టడము, వర్గాల మధ్య చిచ్చు పెట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నాడు తప్ప ఆయన ఎప్పుడు ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడింది లేదు. ఈ ఎన్డీఏ కూటమి అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల బాగు కోసం ఏర్పడింది. దీన్ని ఏ శక్తి కూడా ఆపలేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.